మల్టీప్లెక్స్లో దోపిడీకి అడ్డుకట్టపడ్డం లేదు. కొత్త నిబంధనలు వచ్చి 2 రోజులైనా ఇంకా చాలా చోట్ల అవి అమలు కావడం లేదు. దీంతో తూనికలు కొలతల శాఖ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇరవై మల్టీప్లెక్స్ల్లో తనిఖీలు చేయగా వీటిలో 18 మల్టీప్లెక్స్ల్లో నిబంధనలు పాటించడం లేదని తేలింది. ఐమాక్స్, పీవీఆర్, గెలీలియో, మాదాపూర్లోని పీవీఆర్ ఐకాన్, బంజారాహిల్స్లోని జీవీకే 1, కాచిగూడలోని బిగ్ సినిమా, కొత్తపేటలోని మహాలక్ష్మి, ఎల్బీ నగర్లోని బీబీకే మల్టీప్లెక్స్, ఉప్పల్లోని ఏషియన్ సినిమా స్క్వేర్, కూకట్పల్లిలోని సుజనా ఫోరం, జేఎన్టీయూలోని మంజీరా మాల్, మియాపూర్లోని ఏషియన్ సినిమా టౌన్లోనూ తనిఖీలు చేశారు. మొత్తం 54 రకాల కేసులు నమోదు చేసినట్టు అధికారులు వివరించారు. చాలా మల్టీప్లెక్స్ల్లో ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800425300333ని, వాట్సాప్ నెంబర్ 7330774444ని ఇచ్చారు. అయితే ఎవరూ ఎక్కడా ఈ నెంబర్లను ప్రదర్శించలేదు. ప్రభుత్వం నుంచి తమకేం ఆదేశాలు అందలేదంటూ ఇప్పటికీ కొందరు బుకాయిస్తున్నారు. దీంతో ఆయా థియేటర్ల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. అసలు థియేటర్ బయట రేట్లు ఎలా ఉన్నాయి, లోపల ఎంతుంటాయి, మల్టీప్లెక్స్ల దోపిడీపై మా కొలీగ్ మధుశ్వేత మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఓవర్ టు యు మధుశ్వేత. సినిమా థియేటర్లలో ఫుడ్, ఇతరతర పదార్థాల మీద ఎంఆర్పి ధరకే విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో గత 3 రోజులుగా తూనికల శాఖ, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించి తనిఖీలు చేసి కొన్నిటి మీద కేసులు నమోదు చేస్తున్నారు. మనం మామూలుగా సినిమా థియేటర్కు వెళ్ళినప్పుడు, సినిమా థియేటర్కు ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు మనం టికెట్స్తో పాటు కొన్ని ఫుడ్ ప్యాకేజెస్ని, మన కాంబోస్, ఆఫర్స్ని కానీ మనం క్లిక్ చేస్తూ ఉంటాం. మరి వాటిని నిజంగా థియేటర్లో కన్సిడర్ చేస్తారా? దానికంటే ముందు అసలు కాంబోస్ కానీ వాటి విడిగా ధరలు కానీ ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. మనం మొబైల్లో ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నప్పుడు, ఒకసారి ఏదో ఒక యాప్ ద్వారా మనం ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుంటున్నప్పుడు టికెట్స్తో పాటు ముందుగా మనం టికెట్స్ బుక్ చేసి చూస్తాను. టికెట్ సెలెక్ట్ చేసినప్పుడు ఇలాగ మనకి గ్రాబ్ ఏ బైట్ అని చెప్పేసి స్నాక్స్ డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. స్నాక్స్ డీటెయిల్స్, ఈ స్నాక్స్ డీటెయిల్స్ని ఒకసారి మనం చూస్తే 1 లార్జ్ సాల్టెడ్ పాప్కార్న్, 1 లార్జ్ పెప్సీ, 1 రెగ్యులర్ పెప్సీ, ఇలా బీవర్జెస్ అన్నీ కూడా ఉన్నాయి. వీటిని చూస్తే 1 లార్జ్ సాల్టెడ్ పాప్కార్న్ 270 రూపీస్. మన జనరల్గా పాప్కార్న్ విడిగా తీసుకుంటే ఇంత కాస్ట్ ఉంటుందా? ఉండదు. బట్ ఇక్కడ మాత్రం మనకి 1 లార్జ్ సాల్టెడ్ పాప్కార్న్ 270 రూపీస్, అలాగే 1 లార్జ్ పెప్సీ 220 రూపీస్, ఇవన్నీ కూడా విడిగా ఇస్తారు. మరి నిజ ఇక్కడ 1 లార్జ్ అన్నారు, బట్ దీని క్వాంటిటీ ఎంతో ఇక్కడ మెన్షన్ చేయటం లేదు. అది 100 ml ఉంటుందా, 150 ml ఉంటుందా, 250 ml ఉంటుందా, అసలు ఎక్కడ కూడా క్వాంటిటీ అనేది మనకి మెన్షన్ చేయట్లేదు. అలాగే వెజ్ సమోసా 100 రూపీస్, మనం బేకరీలో తీసుకున్నా విడిగా తీసుకున్నా 20 రూపీస్, ఆ 25 రూపీస్, బట్ వెజ్ సమోసా అనేది 100 రూపీస్ అనేది చాలా ఎక్కువ. అలాగే 1 పనీర్ టికా శాండ్విచ్ 160 రూపీస్, 1 మెగా సాల్టెడ్ పాప్కార్న్ 340 రూపీస్. మనం ఇందాక లార్జ్ సాల్టెడ్ పాప్కార్న్ చూసాం, ఇది 1 మెగా సాల్టెడ్ పాప్కార్న్ 340 రూపీస్, అంటే బకెట్ రేంజ్ అనమాట. 1 రెగ్యులర్ చీజ్ పాప్కార్న్ వచ్చేసి 230 రూపీస్. ఓకే, మనం కాంబోస్ చూద్దాం మరో చోట. స్నాక్స్ విడిగా చూసాం కదా, ఇప్పుడు మనం కాంబోస్ చూస్తున్నాం. కాంబోస్ చూసుకుంటే 2 స్మాల్ సాల్టెడ్ పాప్కార్న్ ప్లస్ 2 పీసెస్ సమోసా ప్లస్ 2 స్మాల్ కోక్, ఎంత ఉంటుంది? 2 స్మాల్ సాల్టెడ్ పాప్కార్న్ అంటే ఇంత ఉంటుంది. అండ్ అలాగే 2 పీసెస్ సమోసా, అందులో కూడా స్మాల్, సో ఎంతెంత ఉంటాయి. అండ్ అలాగే 2 స్మాల్ కోక్ అంటే కూడా ఇంతే ఉంటుంది. అక్కడ ఎంత క్వాంటిటీ మెన్షన్ చేయట్లేదు. ఇది ఇంత ఎంఎలా, 100 ml, 150 ml, లేక 50 ml, ఎక్కడ కూడా క్వాంటిటీ మనకు మెన్షన్ చేయట్లేదు. సో స్మాల్ 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 అంటున్నారు, స్మాల్ అంటే ఇంత ఉంటాయి. ఇవన్నీ కలిపి 480 రూపీస్. అదే మనం బయట విడిగా తీసుకుంటే ఐ థింక్ 100 రూపీస్ లోపే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా. 2 స్మాల్ టొమాటో చిల్లీ పాప్కార్న్ ప్లస్ 2 పీసెస్ సమోసా ప్లస్ 2 స్మాల్ కోక్ వచ్చేసి
₹500. And large tomato chili popcorn plus large coke. ఈ లార్జ్ అనేవి కూడా మనకి ఇక్కడ క్వాంటిటీ మెన్షన్ అవ్వదు. టప్ చీజ్ పాప్కార్న్ ప్లస్ 2 లార్జ్ కోక్ ₹570. ఇవన్నీ కూడా మన సినిమా టికెట్స్కి ఇవి స్నాక్స్ పోటీ పడుతున్నాయి అంటున్నారు. కాదు, వాటికి 3-4 రేట్లు ఉంటున్నాయి ఇవన్నీ కూడా. టప్ టొమాటో చిల్లీ పాప్కార్న్ ప్లస్ 2 లార్జ్ కోక్ వచ్చేసి ₹570. టప్ చీజ్ పాప్కార్న్ ప్లస్ 2 లార్జ్ కోక్ ₹570. టప్ టొమాటో చిల్లీ పాప్కార్న్ ప్లస్ 2 లార్జ్ కోక్ వచ్చేసి ₹570. ఇవన్నీ కూడా నిజంగా తినడానికి తాగడానికి ఇంతింత రేట్లు. అలాగే తూనికల శాఖ, కొలతల శాఖ అధికారులు వీళ్ళందరూ అధికారులు ఏం చెప్తున్నారంటే, ప్యాకేజ్డ్ వాటర్ కానీ ప్యాకేజ్ ప్యాక్ చేసి ఉన్న వాటన్నిటి మీద కూడా ఎంఆర్పి ధరకే విక్రయించాలి. అలాగే వాటన్నిటిని కూడా క్వాంటిటీ కూడా వాటి మీద మెన్షన్ చేయాలి అని చెప్పేసి, ప్యాకేజ్ చేసిన వాటి మాత్రమే మా పరిధిలోకి వస్తాయి, ఎప్పుడు లూజ్గా ఇచ్చే వాటి వంటి కూడా మా పరిధిలోకి రావని చెప్తున్నారు. ఇప్పుడు ఈ కోక్ కానీ పాప్కార్న్ కానీ ఇవన్నీ కూడా చిన్న చిన్న అక్కడికి వెళ్ళాక మనకి లూజ్గా ఇస్తారు. మరి అవి క్వాంటిటీ ఎంత ఉన్నాయో మనకి ఎలా తెలుస్తుంది? అలాగే మనకి ఇప్పుడు మనం పెప్సీ కానీ కోక్ కానీ తీసుకుంటే సమ్ 150 ml 250 ml క్వాంటిటీ మనం తీసుకుంటే 300 ml కానీ సగం ఐసే ఉంటుంది. మరి వీటి క్వాంటిటీని వాళ్ళు ఎలా పరిగణిస్తారు? అంటే మనం ఐస్ను కూడా కలిపి మనం పే చేస్తున్నాం, ఐస్ కూడా కలిపి. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? అధికారులు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆగస్టు 1 నుంచి ఎంఆర్పి ధరలు ఖచ్చితంగా ఉండాలని వాళ్ళు నిర్ణయించారు. సో అవి కనుక సరైన ధరలు లేనట్టయితే ఆ బిల్ని వాళ్ళకి వాట్సప్ చేయొచ్చు, అలాగే టోల్ ఫ్రీ నెంబర్కి చెప్పొచ్చు అని చెప్పేసి అధికారులు ఒక నెంబర్ని రిలీజ్ చేశారు. ముందుగా టోల్ ఫ్రీ నెంబర్ 1800-42500-333, అలాగే వాట్సాప్ నెంబర్ కూడా ఒకటి వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7330-77-44-44. ఇది వాళ్ళు ఇచ్చిన వాట్సాప్ నెంబర్. సరదాగా సినిమా చూద్దామని వెళ్ళిన సామాన్యుడికి థియేటర్ లోపలికి వెళ్లకుండానే థియేటర్ బయటే సినిమా చూపించేస్తున్నారు. 3 రోజులుగా జరుగుతున్న ఈ తాడులు తనిఖీల వల్ల లాభం ఉంటుందా? నిజంగా ఇది తాత్కాలికమేనా లేక శాశ్వతంగా వీటికి చెక్ పెడతారా? చూద్దాం. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో మధుశ్వేత, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. జీతం రాగానే కుటుంబ సభ్యులతో సినిమాకు వెళ్తే మళ్లీ నెల తర్వాత జీతం వచ్చేదాకా ఇంకో సినిమా చూడలేని పరిస్థితి. ఇందుకు కారణం మల్టీప్లెక్స్ దోపిడీలు. మన నీళ్లు మనం తీసుకెళ్లకూడదు, మన ఫుడ్ మనం తీసుకెళ్లకూడదు. వారిచ్చే టికెట్ల స్లిప్పో లేకపోతే ఆన్లైన్లో బుక్ చేసుకున్న మెసేజ్నో చూసి లోపలికెళ్లాక ఇక అడ్డగోలు దోపిడీ మొదలైపోతుంది. పిల్లల కోసం కూల్ డ్రింక్స్నో పాప్కార్న్నో తీసుకోవాలనుకుంటే టికెట్లను మించిన రేట్లుంటాయి. తాగడానికి నీళ్లుండవు, మళ్లీ వాటర్ బాటిల్ తీసుకోవాలి. ఇంకేమైనా తినాలనుకున్నా అది బాధుడే. ఇలా లోపలికి వెళ్లినప్పటి నుంచి బయటకు వచ్చేదాకా భారీ రేట్లతో కుమ్మేసి సినిమాకు మించిన సినిమాను చూపించేస్తారు. మల్టీప్లెక్స్ల దోపిడీని అరికట్టేందుకు ఉత్తర్వులు ఇవ్వడంతో హైదరాబాద్లో పలు చోట్ల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అయినప్పటికీ చాలా చోట్ల ఇప్పటికీ అదే రేట్లు అదే రేంజ్లో అమ్ముతున్నారు. ఈ దోపిడీకి అడ్డుకట్ట ఎలా వేయాలి? ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఇంకేం చేయాలి? ఈ అంశాలపై చర్చించేందుకు వినియోగదారుల సంఘం తరఫున ప్రముఖ నటుడు, న్యాయవాది, యాక్టివిస్ట్ సివిఎల్ నరసింహారావు గారు ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు. నరసింహారావు గారు నమస్కారం అండి. అలాగే హైకోర్టులో కేసు వేసినటువంటి న్యాయవాది ఉమేష్ చంద్ర కూడా ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ ఉమేష్ చంద్ర. అండ్ ఈ ఇద్దరు మాల్స్, మల్టీప్లెక్స్లు, థియేటర్లు పేరేదైనప్పటికీ కామన్ మ్యాన్ లేకపోతే మూలకు పడాల్సినవే. అయితే కామన్ మ్యాన్కు ఉన్నటువంటి కోపాన్ని బాధని ఇవన్నీ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకని ఈ దోపిడీ దందా ఇలాగే కొనసాగుతోంది? మనతో పాటుగా ఉన్నారు సివిఎల్ గారు. సివిఎల్ గారు, కామన్ మ్యాన్ అంటే ఎందుకంత లైట్గా తీసేసుకుంటారు? ఆయనకున్నటువంటి బాధ కావచ్చు, కోపం కావచ్చు, సినిమా అనేది ఒక వినోదం, సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళాలి అనుకునే సినిమాలకి అక్కడికి వెళ్తాము. 150 టికెట్ ఉంటే దానికి డబుల్ ట్రిపుల్ పెట్టుకుని సినిమా చూడాల్సిన అవసరం ఉందా అని కామన్ మ్యాన్ అడుగుతున్నాడు. ఇంత దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటున్నా, ఎందుకని ఇంతకాలం స్పందించలేదు? అంటే కామన్ మ్యాన్ కదా, కామన్ మ్యాన్ అంటే కామన్గా ఆ మ్యాన్ని అంత సిస్టమ్ అంతా వాడి ఇష్టం వచ్చినట్టుగా వాడు దోచుకోవచ్చు అని, అందుకని వాడికి పేరు కామన్ మ్యాన్ పెట్టాడేమో అనిపిస్తుంది. ఇప్పుడు బేసిక్గా దీంట్లో అన్ఫార్చునేట్లీ ఏమైందంటే, ఈ కోర్టులోకి వాళ్ళు వెళ్ళారు ఆల్రెడీ, మల్టీప్లెక్స్ వాళ్ళు వెళ్ళారు. అండ్ ఐ విష్ దట్ అకున్ సబర్వాల్ ఈస్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్. ఆయన్ని తొందరగా ట్రాన్స్ఫర్ చేయకుండా ఒక 1-2 ఏళ్ళు ఉంటే వీళ్ళందరూ తోలుదీస్తారు, ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ కన్జ్యూమర్ మూమెంట్ అనేది ఈ దేశంలో స్పెసిఫిక్గా రాష్ట్రంలో లేదు. ఎందుకంటే ఆఫీసర్ కరెక్ట్గా ఉండేది. ఇంతకుముందు మనకి భవర్లాల్ గారు ఉన్నప్పుడు అద్భుతంగా ఉండేవి, ఆర్గనైజేషన్స్ ఉండేవి, కన్జ్యూమర్ మూమెంట్ ఉధృతంగా జరిగేది, చాలా బాగా జరిగేది. అప్పుడే 10 ఏళ్ల క్రితం ఈ
ప్రసాద్ ఐమాక్స్లో వెళ్ళి ఒక 10-11 కేసులు మేము పెట్టి సీజ్ చేయించి కేసు బుక్ చేయించి ప్రాసిక్యూట్ చేయించాం. నిన్న మీ దగ్గర చూస్తుంటే నిన్న ఒక్కరోజు 54 కేసులు బుక్ చేశారు, ఇవాళ కొన్ని కేసెస్ బుక్ చేశారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఇప్పుడు ఎక్కడ ఇక్కడ పిటిషనర్స్ ఏంటంటే మనం అందరూ అనుకుంటే వీళ్ళు మల్టీప్లెక్స్ వాళ్ళు కేసెస్ వేశారని, ఈ ప్రసాద్ ఐమాక్స్ పీవీఆర్ జీవీకే వీళ్ళు వేలా ఢిల్లీ నుంచి వేశారు ఆ మల్టీప్లెక్స్ అసోసియేషన్ వాళ్ళు. ఎందుకంటే చెప్పగలను మీకు ఇప్పుడు ఏదైనా ఇక్కడ ప్రాబ్లం అంటే మేము అందరూ ఇందాక మీరు ఇందాక చెప్తూ ఒకటి అన్నారు మా దాకా కమ్యూనికేట్ కాలేదు అని చెప్పేసి, నాకు అర్థం కావట్లేదు. దొంగతనం చేస్తున్నారు కదా, దొంగతనం చేయకూడదని ముందు నుంచి వారం రోజులు చెప్తున్నారు కదా ఈయన అకౌంట్ సభ వాళ్ళు, నాకు ఇంకా కమ్యూనికేట్ కాలేదంటే వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు మేము దొంగతనం చేస్తూనే ఉంటాము, మీరు బాగా తీసుకొచ్చి ఇట్స్ కాల్డ్ అఫెన్స్ అగేన్స్ట్ సొసైటీ. ఒకటి దోచుకోవడం కాదు, మొత్తం సొసైటీని దోచుకోవటం, నాకు అడ్డు అదుపు లేకుండా ఉంది అనుకోవటం. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇంకొకటి ఒక రాంగ్ ఇంప్రెషన్, ఇంకా ఐ వాంటెడ్ టు టెల్ ది పీపుల్ ఇది పాప్కార్న్ ఇచ్చేవాడు మంచినీళ్ళ అమ్మాయి వాడదు ఆ 5-6 ఇండివిజువల్ షాపులు వాడేది కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీ చేస్తున్న దోపిడీ, ఇది సినీ పరిశ్రమ చేస్తుంది దోపిడీ. కలిసి కట్టుగా మూకుమ్మడికే వీళ్ళందరిలో మేము అందరికీ తెలుసు సలగం మందికి అందరూ అన్ని థియేటర్లు లీజ్ ఉన్నారు, ఆ మల్టీప్లెక్స్ వాళ్ళవే ఉన్నాయన్నారు. ఏమైనా మీరు సినిమాలు ఇస్తే కదా నడిచేది, ఒకరోజు సినిమా ఇవ్వకపోతే పొద్దున సినిమా ఇవ్వకపోతే మధ్యాహ్నం మూసపడి పోవాల్సిందే. మీరు సినిమాలు ఫీడ్ చేస్తున్నారు, వాళ్ళకి బిజినెస్ ఇస్తున్నారు, అంటే మీరేంటి వాడు ఎక్యూజ్ నెంబర్ 1 అయితే సినిమా పరిశ్రమ వాళ్ళు ప్రొడ్యూసర్ వాళ్ళు ఎక్యూజ్ నెంబర్ 2 అవుతారు. ఎందుకు వాళ్ళు ఎవరు మేలుకోట్ల? ఇప్పుడు కన్సూమర్ తరఫు నుంచి మీరు ఇందాక అన్నట్టుగా ఎదుగు మనవాడు ఐ థింక్ ఉమేష్ విల్ టెల్ యూ, అతను ఏదో కొంత సొసైటీ మీద బాధ్యత ఉన్న వాళ్ళు వాళ్ళు కలిసి ఏదన్నా మూమెంట్ తీసుకొస్తే ప్రభుత్వం అక్కడ సభర్ వల్లాంటి ఆఫీసర్ నుండి అతను రియాక్ట్ అయితే మూకమ్మడిగా బయటపడిపోయి మేము అన్యాయం చేస్తుంటే ఆపుతా ఉంటాయంటే అన్యాయం కదా అంటున్నారు. ఇది ఎక్కడ కూడా అవుతుంది, మా వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారు. అది వ్యాపారం కాదు, అదే అంటున్నా విచ్చలవిడిగా మా మాఫియాని దెబ్బతీస్తున్నారు. మేము మాఫియా, ఇది మాఫియా, నేను ఓపెన్గా ఆన్ రికార్డు ఉంటున్నా. 86 కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది, ఏళ్ళేటప్పటికీ 32 నేను కన్స్యూమర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు స్టేట్ కన్స్యూమర్ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు కూడా యాక్టివిటీస్లో అదే చెప్తున్నా ఉన్నాయి అవేర్నెస్గా. దశాబ్దాల తర్వాత మేము ఇప్పుడు అవేర్నెస్ అంటూ ఉంటే ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు చేస్తారు? కనీసం ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఒకడు వచ్చాడు, అతని హ్యాండ్స్ మొత్తం సొసైటీ అంతా మనం బలం చేయాలి. మేబీ నేను మనం లక్కీగా ఏంటంటే 1, 2, 3 మనం తీసుకున్న ప్రతి ఇష్యూను కూడా కాన్స్టెంట్గా మనం పర్సూ చేస్తున్నాను. ఈ ఇష్యూలో కూడా ఐ రిక్వెస్ట్ ఆన్ ఏబిఎన్ టు టేక్ ఫర్దర్, అండ్ ఎందుకంటే ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు ఏదో నోటీస్ అంటారు, అయ్యే ఇంటర్మ్ ఆర్డర్స్ అంటారు, ఏ మీరేం ఇంటర్ఫియర్ కాకుండా అంటారు, ఆ హైకోర్టు నుంచి వచ్చింది కదా అనేసి వీళ్ళు ఊరుకుంటాం, మనం మళ్ళీ మామూలే. అందుకే సినిమా పరిశ్రమ వాళ్ళందరికీ ఖచ్చితంగా చెప్తున్నా, మీరు కనుక మేలుకోకపోతే ఇది అది ఇలాగైతే ఓపెన్గా ఉన్నాను అనుకో, ఇప్పటికీ అప్పుడప్పుడు కొన్ని సైట్లు ఉన్నాయని విన్నా నేను డౌన్లోడ్ చేసుకుంటూ, పైరసీ విపరీతంగా పెరిగిపోతుంది, ఆ తర్వాత మీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంటుంది. దట్స్ రీజన్ నేను ఇంకోటి ఫైనల్గా చెప్తా, మళ్ళీ నాకు అవకాశం వస్తున్నాను ఎందుకంటే ముఖేష్ లాంటి ఉమేష్ లాంటి వాళ్ళు బాగా అతను చెప్పాలి ఇంకా యంగ్స్టర్స్ వాళ్ళందరికీ. సినిమా పరిశ్రమ తెలంగాణని దోచుకుంటోంది, సినిమా పరిశ్రమ బైఫర్కేట్ కావాలి, అన్ని సిస్టమ్స్ అన్ని వింగ్స్ అయిపోయినాయి, నౌ యూ హ్యావ్ టు, ఎందుకంటే అది కొత్త రాష్ట్రం కదా, బోల్డ్ అండ్ మల్టీప్లెక్స్ ఇంకా కడుతూ ఉంటారు, దోచుకోవటానికి వాళ్ళు ఇంకా ఫ్రెష్గా ఉన్నారు. హైదరాబాద్ వాళ్ళని మీరు పీల్చి పిప్పు చేశారు, నౌ యూ షిఫ్ట్ యువర్ ప్లేస్ ఆఫ్ యాక్టివిటీ దేర్, యూ హ్యావ్ టు గో దేర్ అండ్ స్టార్ట్ యువర్ యాక్టివిటీ, లెట్ అస్ సీ వాట్ యువర్ సీఎం డాజ్ ఇట్ అని. ఎందుకంటే ఖచ్చితంగా ప్రాస్టిట్యూషన్ డ్రగ్స్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్, నిన్న కాక మొన్న మనం ఒక చర్చలో పెట్టాం క్యాష్ కమిటీ, లైంగిక దోపిడీ, ఆర్థిక దోపిడీ, ఒక దోపిడీనా చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. సినీ పరిశ్రమ కనుక ఇక్కడ నుంచి అక్కడ పెడితే 90% తెలంగాణ సినీ పరిశ్రమ బాగుంటుంది, ఒక 10% బ్లాక్ షీప్ అక్కడ ఒకటి ఉంటారేమో తెలియదు కానీ 90% ఈ దరిద్రం వదిలిపోతుంది. ఎస్, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు మనకి ఐమాక్స్ పెట్టిన కొత్తలో 10 కింద కన్స్యూమర్ ఫోరం తరఫున మీరు వెళ్ళి ఒక 10-12 కేసులు బుక్ చేశారు. తెలుగులో ఒక సామెత ఉంటుంది తోటకూర నాడే అని. సో అప్పటికి మల్టీప్లెక్స్ ల బూమ్ అంతగా లేదు, 10 లో పుట్టగొడుగుల్లా మల్టీప్లెక్స్ పుట్టుకొచ్చాయి. ఈ దోపిడీ అనేది డే బై డే కంటిన్యూ అవుతోంది, గ్రో అవుతోంది. ఈ టైంలో ఎందుకని ఇంకోటి మనం హూ బెల్స్ ద క్యాట్ ఫస్ట్ అని, ఎందుకు పిల్లి మెడలో గంట కట్టాలి అనే ఆలోచన 10 కింద రాలేదు, బట్ ఇప్పటికీ కామన్ మ్యాన్ అనేది లేకుంటే కన్స్యూమర్ ఫోరం లేకపోతే ఇంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పుడు ఇప్పటికీ కూడా ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. ఇక్కడ ఒక జీవో వచ్చింది,
స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, అయినప్పటికీ ఎందుకని ఫాలో అవ్వట్లేదు? బిల్ ఇప్పుడు, అప్పుడు 10 ఏళ్ల కింద నేను గంట కట్టాను, ఇప్పుడు ఉమేష్ లాంటి వాళ్ళు గంట కడుతున్నారు. ఒకటి గంట కట్టడానికి కూర్చుంటే 15 మంది లేదా 100 మంది ఆ ముడిగి పడడానికి చూస్తున్నారు. ఎందుకంటే పిల్లిని బలం సరిపోవట్లేదు. అయితే ఆ బలం సరిపోవట్లేదు, థ్యాంక్స్ టు, ఎందుకంటే 10 ఏళ్లకి ఇవాళకి వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే మీడియా, సోషల్ మీడియా ఇంత వైరల్గా అయింది కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను కదా నేను, ఐఎమ్ గివింగ్ ఎ కాల్ టు ది పీపుల్, మేబీ యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్. నిన్న 54 కేసులలో ఆ క్రైమ్ నెంబర్స్ ఏమిటి, ఎవరెవరి మీద ఏమి అని కొన్ని ఇచ్చారు. ఇవాళ ఆల్రెడీ ఇప్పటికే 15 18 ఆల్రెడీ బుక్ చేశాను. వీళ్ళందరూ కేసు బుక్ చేసిన తర్వాత వాళ్ళని తెలుగులోనేమో నేరస్తులు అని సాఫ్ట్గా అంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు, క్రిమినల్ అంటారు. అలా అనిపించుకుంటే మీకు గౌరవమా? ఇంత భాషను చేస్తుంటారు, ఇంత ఉపన్యాసాలు ఇస్తుంటే ప్రపంచాన్ని మార్చేస్తాం అంటున్నారే. మీరు అందరు ఆర్టిస్టులు కానీ ప్రొడ్యూసర్లు కానీ ఇవన్నీ చేస్తున్నారు. మేము అయ్యా మీరు ఏ కూల్ డ్రింక్ తాగమంటే ఆ కూల్ డ్రింక్ తాగటం, ఏ బట్టలు వేసుకోమంటే ఆ బట్టలు వేసుకుంటాం, ఏ ఫోన్ కొనుక్కోమంటే ఆ ఫోన్ కొనుక్కుంటాం. మరి మీరు మంచిగా మీ వాళ్ళకి చెప్పండిగా, మీ చుట్టుపక్కల ఉన్న దొంగలకు చెప్పండిగా, తప్పురా నాయన అని చెప్పచ్చుగా. ఇంకోటి అన్ని యాక్ట్లు ఉన్నాయమ్మా, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇంప్లిమెంటేషన్. అందరూ ఇప్పుడు దొరికితే దొంగలు లేదా అందరూ దొంగలేలాగా ఉంది, దట్ హ్యాస్ టు బి స్టాప్ సమ్వేర్. ఎస్ ఉమేష్ చంద్ర గారు, ఇప్పుడు సివిఎల్ గారు చెప్పారు 10 ఇయర్స్ బ్యాక్ మేము వెళ్ళాము, కొన్ని రైడ్స్ అయ్యాయి, 10 12 కేసులు బుక్ చేసాము. ఈ 10 ఏళ్లలో కనుక అది అంతే మ్యాసివ్గా ఉండి ఉంటే ఇప్పుడు ఈ దోపిడీ అనేది కనిపించకపోయేది. మీరు మీకున్నటువంటి ఓన్ ఎక్స్పీరియన్స్తో అకున్ సబర్వాల్ గారిని కలిసారు, అప్పుడు ఏమైంది, ఎందుకని మీరు అప్రోచ్ అవ్వాల్సిన అవసరం? అసలు బేసిక్గా ఏమైందంటే అండి, ఫస్ట్ దీని జెనిసిస్ ఆఫ్ ది ఇష్యూ ఈజ్ ఇన్ మహారాష్ట్ర అండి. మహారాష్ట్రలో ఒక అతను పిటిషన్ వేసి, విజయ్ ప్రతాప్ సింగ్ అనే ఒక లాయర్, ఆయన ఆర్గ్యూ చేశారు ఈ ఇష్యూని. ఇష్యూని ఆర్గ్యూ చేసిన తర్వాత బేసిక్గా ఏమవుతుందంటే, మహారాష్ట్ర ఇచ్చే కోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ దాని యొక్క స్టేట్ వరకే ఉంటుంది. వేరే స్టేట్స్ వేసుకోవాలని మళ్ళీ ఆ స్టేట్కి వెళ్ళి ఆ స్టేట్ హైకోర్టులో కానీ ఆ స్టేట్ గవర్నమెంట్ కానీ లెజిస్లేషన్ ద్వారా కానీ ఆర్డర్ ద్వారా కానీ తీసుకురావాల్సి వస్తుంది. సో ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఇదే ఇష్యూని టేకప్ చేశారు. వాళ్ళు టేకప్ చేసిన ఇష్యూ ఏంటంటే, ముందు అవుట్ సైడ్ ఫుడ్ని లోపలికి అలౌ చేయాలి. ఇఫ్ యూ కెనాట్ రెగ్యులేట్ ద ప్రైజెస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఇన్సైడ్, విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మల్టీప్లెక్సెస్, అట్లీస్ట్ యూ షుడ్ అలౌ ద ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో అనేది వాళ్ళ మేజర్ ప్లీ అయింది అక్కడ. అలానే మరి జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా వాళ్ళు అదే ప్లీ తీసుకున్నారు. తీసుకొని జమ్మూ అండ్ కాశ్మీర్ రీసెంట్గా 18th of July రీసెంట్గా జడ్జ్మెంట్ ఇచ్చింది అలౌ చేయాలని. ఆ తర్వాత ఏమైందంటే, ఇప్పుడు ఇది ప్రాసెస్ నడుస్తున్నప్పుడే మేము 15th అకున్ సబర్వాల్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దట్ వాజ్ ఎ సండే అండి, బట్ హీ వాజ్ వెరీ జనరస్ టు కమ్ ఆన్ దట్ పర్టికులర్ డే. సో ఆయన సండే వచ్చి రిప్రజెంటేషన్ తీసుకున్నారు. రిప్రజెంటేషన్ తీసుకున్న తర్వాత లైక్ 17th స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో మీటింగ్ కండక్ట్ చేసి 17th ఆర్డర్స్ అనేది ఇచ్చారు. గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ ఆర్డర్స్ అనేవి ఇచ్చారు అనమాట, టు ఆల్ ద మల్టీప్లెక్సెస్ అండ్ ఆల్సో నార్మల్ థియేటర్స్. ఇలాగ లైక్ ఇంత ప్యాకేజ్ ఉండాలి, ఆ ప్యాకేజ్కి వెయిట్ ఉండాలి, వెయిట్కి వాల్యూమ్ ఉండాలి, ఆ వాల్యూమ్ వెయిట్ తప్ప దాని తర్వాత ఎంఆర్పి, మోర్ దెన్ ఎంఆర్పి యూ షుడ్ నాట్ ఛార్జ్, అది కూడా ఆయన క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత అన్ప్యాక్డ్ ఫుడ్ ఏదైతే ఉందో, అన్ప్యాక్డ్ ఫుడ్ కానీ లేదంటే నాన్ స్టాండర్డ్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మీరు అమ్మితే అండ్ యూఆర్ లైబుల్ ఫర్ ఫైన్ అండ్ ఆల్సో ఫర్ ఇంప్రిజన్మెంట్ అని చెప్పారు. మళ్ళీ ఈ వయలేషన్స్ ఏవైతే ముందు ఇనిషియల్గా చెప్పిన వాటికి వయలేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ టైం 25,000 వేస్తాం, ఆ తర్వాత 50,000, ఆ తర్వాత 6 మంత్స్ వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుందని కూడా వాళ్ళు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో బేసిక్గా మేము ఫస్ట్ కోర్టును అప్రోచ్ అవుదాం అనుకుందాం. కాకపోతే ఏంటంటే, మనం కోర్టును అప్రోచ్ అయితే కోర్ట్ ఇస్ అ లాస్ట్ రిసార్ట్ ఆఫ్ లీగల్ జస్టిస్ ఫర్ ఎ కామన్ మ్యాన్ అండి. సో బిఫోర్ దట్ వీ హ్యావ్ టు ఎగ్జాస్ట్ ఆల్ అవర్ ఆప్షన్స్. సో మీ అన్ని ఆప్షన్స్ ఎగ్జాస్ట్ చేసుకొని వచ్చారా లేదా అని కోర్ట్ ఆబ్వియస్గా మనకి క్వశ్చన్ చేస్తుంది. సో అందుకనే మనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత స్విఫ్ట్గా యాక్షన్ గవర్నమెంట్ కూడా, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అండర్ ది లైక్ సూపర్విజన్ ఆఫ్ మిస్టర్ అకున్ సబర్వాల్, దే కుడ్ టేక్ సమ్ ఇనిషియేటివ్ మెజర్స్ అనమాట. సమ్ ఇనిషియల్ మెజర్స్ తీసుకున్నారు. కాకపోతే ఏంటంటే, మనం ఇంకా చూస్తున్నాం చాలా చోట్ల వయలేషన్. అయితే మీరు అకున్ సబర్వాల్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు కూడా కొన్ని తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కదా, కొన్ని సాక్ష్యాలను మీరు తీసుకెళ్లాల్సిన, మీరు ఏం ప్రొడ్యూస్ చేశారు ఆయన దగ్గర? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు మార్నింగ్ నేను జీవికే వన్ మాల్ లో ఒక టికెట్ బుక్ చేసుకుని మార్నింగ్ నేను జీవికే వన్ మాల్కి వెళ్ళానండి. వెళ్ళి మార్నింగ్ నేను ఒక కోక్, లార్జ్ కోక్, నెక్స్ట్ ఒక క్యారమెల్ పాప్కార్న్ అండ్ వన్ పఫ్కి ప్రైస్ పే చేస్తే 2 పఫ్స్ ఇస్తారు, వెజ్ పఫ్స్. సో ఈ మూడు కనుక తీసుకుంటే అరౌండ్ 720 రూపీస్ పే చేశాను నేను. ఒక పాప్కార్న్, ఒక కూల్ డ్రింక్ అండ్ వన్ దట్ ఈస్ 2 పఫ్స్, దీనికి 720 రూపీస్ చార్జ్ చేశారు. దిస్ ఇస్ ఎగ్జార్బిటెంట్లీ హై అండ్ ఐ రిగార్డ్ ఇట్ యాజ్ ఆర్గనైజ్డ్ లూట్ అండ్ లీగలైజ్డ్ ప్లండర్. అంటే టిల్ సో టికెట్ 150 రూపీస్ ఉంటుంది, మీరు ఆ స్నాక్స్ కోసం పెట్టింది 720 రూపీస్. సో మొత్తం ఐ హావ్ ఇన్కర్డ్ అన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ అబౌట్ 1,000 రూపీస్. ఇది ఇచ్చి నేను ఆయనకి ఆ రోజు మొత్తం ఈ పిటిషన్తో పాటు ఆయనకి మేము ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఉమేష్ గారు డెఫినెట్లీ టేక్ అన్ యాక్షన్ అండి, స్విఫ్ట్ యాక్షన్ అన్నారు. ఆ తర్వాతే వాళ్ళని పిలిపించడం, కూర్చోబెట్టడం, ఆ తర్వాత ఈ లైక్ జీవో ఒకటి తీసుకురావటం, అదే ఆర్డర్స్ ఒకటి పాస్ చేయడం, ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఈవెంట్స్ మీరు చూస్తున్నారు. దీనిలో స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే, వాస్ టేకెన్ ఏ బ్యాక్ అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ వీ అంటే మేము అనుకుందాం అంటే ఒక 1-2 డేస్ చూద్దాం, కొత్త ఆర్డర్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ తీసుకొచ్చింది, దాని ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో చూడాలి, దాని ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం ఎలా ఉందో చూడాలి. అది లేకుండా కోర్టుకి వెళ్తే మళ్ళీ ఆబ్వియస్లీ కోర్టు వీళ్ళు ఆస్కర్స్ కదా. సో ఒక 1-2 డేస్ ఆగుదాం, ఆగి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేద్దామని అనుకుందాం.
అనుకునే లోపల 31st మల్టీప్లెక్స్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ ఢిల్లీ ఇక్కడ లోకల్గా ఒక లైక్ ఒక అడ్వకేట్ని రిక్రూట్ చేసుకుని సో హైర్ చేసుకుని దెన్ దే హ్యావ్ ప్రొసీడెడ్ విత్ ది రిట్ పిటిషన్ అనమాట. రిట్ పిటిషన్ ఇంటర్లాక్యుటరీ ఆర్డర్ కూడా. ఇంటర్లాక్యుటరీ ఆర్డర్ ఏంటి, ఏవైతే వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారో ఈ ఫైవ్ రైడ్స్ ఏవైతే చేస్తున్నారో దట్ షుడ్ బి స్టాప్డ్ ఇమీడియట్లీ అండ్ ఫోర్త్ విత్ ఇమీడియట్గా మీరు ఆపించేయాలన్న దాని మీదకి వెళ్ళారు ఇంటర్లాక్యుటరీ. రిట్ పిటిషన్ ఏంటి, యూ డైరెక్ట్ ద ఎగ్జిక్యూటివ్ మ్యాండమస్ వెళ్ళారనమాట. మ్యాండమస్ అంటే యూ డైరెక్ట్ ద ఎగ్జిక్యూటివ్ సో దట్ ఎనీ ఫర్దర్ యాక్షన్ విల్ బి స్టాల్డ్. సో ఏ ఫర్దర్ యాక్షన్ తీసుకోకుండా ఆగాలి, ఎందుకంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు తీసుకున్న ప్లీ ఏంటంటే రిట్ పిటిషన్ వేసే ముందు ఫండమెంటల్ రైట్ ఏంటనేది కూడా వాళ్ళు చూపించాలి. వాళ్ళు ఏం చూపించారంటే మా రైట్ టు ప్రొఫెషన్ ఏదైతే ఉందో ఆ రైట్ టు ప్రొఫెషన్కి భంగం కలిగించేలా ఉంది మీరు తీసుకున్న ఆర్డర్స్, అందుకని మేము రిట్ పిటిషన్ వేస్తున్నాం అని ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారు అండ్ ద మ్యాటర్ ఇస్ సబ్ జ్యూడిస్. సో మ్యాటర్ పెండింగ్ ఉంది, నేను మొన్న కూడా కోర్టులో ఉండి వస్తున్నాను, మొన్న కూడా కోర్టులో ఉన్నాము, వీ హావ్ హర్డ్ ద ఆర్గ్యుమెంట్స్. Yes, CVL గారు, రైట్ టు ప్రొఫెషన్ కేవలం వాళ్ళకి మాత్రమే ఉందా, కామన్ మ్యాన్కి ఏ రైట్స్ ఉండవా? ఇప్పుడు నేను సినిమాకి వెళ్ళాలి, నా పిల్లల్ని నా ఫ్యామిలీని నలుగురం కలిసి మేము వెళ్తున్నాము, 150 రూపాయలు ఆరు నాలుగు టికెట్లు తీసుకోవాలి, 600 అయిపోతుంది, స్నాక్స్ ఇవన్నీ తీసుకుంటే మరి నాకంటూ రైట్స్ ఏమి ఉండవా, నేను ఎందుకు వెళ్ళి సినిమా చూడాలి? అంటే ఫస్ట్ రైట్స్ ఉండేవల్ల నువ్వు గొంతు లేదు మనకి, ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఇగో మీడియా వచ్చింది కాబట్టి, మీరందరూ వచ్చారు కాబట్టి, ఇప్పుడు నేను మేము అవేర్నెస్ క్యాంప్స్కి వెళ్ళినప్పుడు ఓ నాలుగైదు రైట్స్ ఉంటాయి, రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు నాలెడ్జ్, రైట్ టు బాయ్కాట్ లాగా ఉంటాయి. అట్లాగే ఐ యూస్ టు సే దాట్ కన్జ్యూమర్కి రైట్ టు గెట్ చీటెడ్ అండ్ వాళ్ళకేమో రైట్ టు చీట్ అట్లా అయిపోతుందా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మన తన అంటారుగా రైట్ టు ప్రొఫెషన్ అన్నారు, రైట్ టు ప్రొఫెషన్ ఏంటి, రైట్ టు సెల్ ది పాప్కానా, పఫ్సా, కూల్ డ్రింక్లా, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఇప్పుడు ఎంత పెద్ద దొంగ అయినా దొరుకుతాడు. ఇప్పుడు నీకేం కావాలి, రైట్ నీ సినిమా ఆపమని వెళ్ళగా, మల్టీప్లెక్స్ ఎందుకు తీసుకున్నావు, మల్టీప్లెక్స్ సినిమా ఇస్ అ పార్ట్ ఆఫ్ అట్లా ఆ లైసెన్సింగ్లో చూస్తే అన్నీ తెలుస్తాయి మనకి. వీళ్ళకి ఈ పాప్కాన్ అనే అమ్మేవాడు నాకు వద్దులే బాబు మీ ఎంఆర్పి ప్రకారం అమ్ముతా అంటే అక్కడ అయిపోతుంది. వీళ్ళు ఢిల్లీ నుంచి మల్టీప్లెక్స్ అసోసియేషన్ వాళ్ళు రావాలంటే ఏంటి, ఈ ఆర్గనైజ్ తనందరికన్నట్టుగా ఆర్గనైజ్ క్రైమ్ని మేము డే లైట్గా ఇంకా చేస్తూనే ఉంటాము, ఎవరు అడ్డస్తారో చూద్దాం. సో ఇప్పుడు ఇంటర్ మార్టర్ వచ్చింది అనుకోండి, ఈ ఇంటర్ మార్టర్ ఇంకో 10 ఏళ్ళు ఉంటుంది, ఈ గవర్నమెంట్ జీపీలు వెళ్ళి ఎవిక్ చేయించరు ప్రైవేట్ కావాలి కాబట్టి. ఇదంతా జరుగుతుంది, బట్ వీ విల్ స్టాప్ ఇట్ అవుట్ విత్ హెల్ప్ ఆఫ్ ఏబిఎన్. నా వైల్ టెలింగ్ ఇంకొకటి, ఈ అవుట్ సైడ్ ఫుడ్ లోపలికి తీసుకెళ్ళకూడదంట, చాలా హెల్త్ ప్రాబ్లమ్లు. ఇప్పుడు ఎవరన్నా మా ఫాదర్నో ఇంకో పెద్దవాళ్ళనో లేదా 60, 65, 70 వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళకి బయట ఉన్న పిల్లలు కూడా కొంత చిన్న చిన్న పిల్లలు తీసుకెళ్ళినప్పుడు బయట ఫుడ్ ఆయిల్ ఫుడ్ కానీ ఇంకోటి కానీ పడకపోవచ్చు. ఇంట్లో అమ్మ చేసిన ఏదో చిన్న తీసుకెళ్తే అది తీసుకుని వెళ్ళి వాళ్ళు తినిపించే హక్కు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ప్లస్ ఇంకోటి సెక్యూరిటీ ఎలాగ ఉంటుంది, బాంబులను తీసుకెళ్ళి వాళ్ళు చూస్తూనే ఉన్నారు కదా. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దాట్ అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత షోకి మధ్యలో ఒక 2 మినిట్స్ ఉండి అక్కడ అందరు పాపం చేస్తుంటారు కదా, ఆ ప్రాబ్లం ఏముంటుంది కదా. బయట ఫుడ్ తీసుకెళ్ళకపోవటం మూలంగా హెల్త్ని కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఈ మల్టీప్లెక్స్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. హెల్త్ పరంగా ప్రాబ్లం వస్తుంది, ఫైనాన్షియల్ గా ప్రాబ్లం వస్తుంది, అండ్ ఎమోషన్స్ ని ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. కామన్ మ్యాన్ బాధని, ఆవేదనని, ఆక్రోశాన్ని ఇటువంటి కారణం ఏడ్చేసి ఇప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఎవరు నా మాట వినాలని చచ్చిపోతున్నారు. Yes, common man అంటే 2 ఏళ్ళ ముందే చచ్చిపోతున్నారు. కామన్ మ్యాన్ అంటే ఎందుకు ఇంత అలసుగా మారిపోయాడు, కామన్ మ్యాన్ ఆవేదనని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు, ఎప్పుడు ఈ దోపిడీకి అడ్డుకట్ట పడుతుందో చూద్దాం.